సౌదాకి కొత్త సీజన్ అన్నమాట, అవుట్డోర్ కి వెళ్తున్నాం. ఇప్పుడే రీచ్ అయ్యాం హోటల్ కి. 4 అవుతుంది, ఇప్పుడు టైం వచ్చేసరికి 4 అయింది. రోజ్ మిల్క్ రాజమండ్రిలో ఫేమస్ అంట. పరిస్థితి చూడండి బాబు, వాళ్ళని బోట్లో ఎక్కాలని అడుక్కుంటున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై సౌండ్ ఆఫ్ ఫ్రూటిక్ ఛానల్. ఏంది నేను ఇక్కడ జరుగుతుంటే అక్కడ ఫోన్ పెట్టి వ్లాగ్ చేస్తుంది? ఏం లేదండి, సౌదాకి కొత్త సీజన్ అనమాట, అవుట్డోర్ కి వెళ్తున్నాం. ఇంకా తన డ్రెస్సెస్ అన్ని ఇక్కడ పెట్టుకుందాం ఒక బ్యాగ్ లో అని, జస్ట్ షూట్ పర్పస్ అని, షూట్ కోసం అని చెప్పేసి లెహంగాస్ అలాంటివి కావాలని చెప్పేసి అన్నారు. అదో ఇప్పుడు వచ్చి హెల్ప్ చేస్తుంది బిల్డప్. ఆనందం, అవుట్డోర్ కి వెళ్తున్నానే ఆనందం అని కాదు కానీ ఇంతసేపు మెంటల్ ఎక్కిచ్చేసింది. ఇదండి ఇది ఇలా ఉంటది, అవుట్డోర్ అంటున్నాగానే ఓకే నా స్కూల్ అని చెప్పేసి వేస్తుంది. స్కూల్ ప్రిన్సిపల్ తో మాట్లాడాక అప్పుడు హ్యాపీ అయింది అనమాట, వెళ్దామని చెప్పేసి కన్ఫర్మేషన్ చేసింది. మాట్లాడిందా స్కూల్ ప్రిన్సిపల్ తో? మాట్లాడాను, తనకు తెలియకుండా ఫోన్ చేశాను సార్. ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి. అరే, సో అందుకే ఇంకా కొత్త సీరియల్ అది జీతెలు ప్రాజెక్ట్ అనమాట, అందులో చైల్డ్ హీరోయిన్ క్యారెక్టర్. సో అందుకోసం ఇవన్నీ లెహంగాస్ కావాలన్నారు, ఇవి ఓన్లీ షూట్ కోసమే. ఇంకో బ్యాగ్ లో సర్ది పెట్టుకున్నాము. సహృదయ ఏ హెల్ప్ చేయదు, ఇది ఇలా బిల్డప్ చేయడం దొరుకుతుంది. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం ఇది షూట్ ఎక్కడ అంటే. ఎక్కడ తెలుసా నీకు షూట్ అయిన ఫిస్ట్? నాకు ఎక్కువ కనెక్టివిటీ ఉండేది అండ్ ఎప్పుడు హీరోయిన్ చేసేది రాజమండ్రికి వెళ్తున్నాం అనమాట. ఎక్కువ పోలవరంలోనే చైల్డ్ హీరోయిన్ క్యారెక్టర్స్ ఉమా ఉండడం కానీ అన్ని మామూలు సీరియల్స్ అయితే కొన్ని అక్కడే చేసింది, ఒక 4-5 సీరియల్స్ చేస్తుంటాం అక్కడే, అన్ని చైల్డ్ హీరోయిన్ క్యారెక్టర్సే. ఇది కూడా అక్కడికే వెళ్తుంది. అక్కడికి అనగానే ఓకే ఎప్పుడు రాజమండ్రి వెళ్ళడమేనా సీరియల్స్ అని చెప్పేసి అంటది. కానీ ఆ గోదావరి అదంతా చాలా ఇష్టంగా ఫీల్ అవుతుంది అనమాట. సబరుగా రాజమండ్రికి నాకు ఎక్కువ కనెక్షన్ అది, రాజమండ్రి అంటే పోలవరంలో చేస్తారు ఎక్కువ. సో ఒక మినిమం 8 డేస్ దాకా ఉంటాం అక్కడ. ఆ వీడియోస్ ఎలా ఫీల్ అవుతుంది, కొత్త షూట్ కదా, చాలా రోజుల తర్వాత అంటే చాలా రోజుల తర్వాత కార్తీక దీపం అయిపోయి చాలా రోజులు అవుతుంది, 4 మంత్స్ అవుతుంది అప్పటికి. అప్పటి నుంచి బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా ఇప్పుడు సీరియల్ వచ్చింది కదా, చూద్దాం ఫుల్ ఎంజాయ్ కార్తీక దీపం అయిపోయింది. ఎందుకంటే స్కూల్ అంటేనే ఇష్టం దానికి, ఫ్రెండ్స్ అంటే స్కూల్ అంటే, అందుకని ఇంకా తన ఇష్టంగానే వెళ్తున్నాను అండి. దాన్ని అంటే ఈ బ్యాగ్ నీదే, ఇవన్నీ నీదే, ఇంకా ఆ బ్యాగ్ కూడా ఉంది, నువ్వు అది తీసుకురా నేను తీసుకొస్తాను. అమ్మా నా బ్యాగ్ లో డ్రెస్సెస్ పెట్టొద్దు, సరే నీ బ్యాగ్ నువ్వే తెచ్చుకోపో, నా బ్యాగ్ లేదు నేను తెచ్చుకోవట్లేదు. వెళ్ళు. సరే. సో అయితే ఇంకేంటంటే మేమైతే అక్కడ గోదావరి ఉంటుంది, సౌదా కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. బట్ 8 డేస్ షూట్ అనగానే అన్ని రోజులు అక్కడ అవుట్డోర్లో అనిపించింది. కొంచెం కష్టంగానే ఉంటుంది అవుట్డోర్ అంటే, చాలా రోజుల తర్వాత స్టార్ట్ అయింది కదా. ఇంత బరువు ఉందండి మమ్మీ. బరువు ఉందా, బరువు అనిపిస్తుందా? సో నేను ఎలా మోస్తున్నా అనుకుంటున్నా మరి, ఇలా అనమాట ఇవన్నీ నువ్వే పట్టుకోవాలి. సరే తొందరగా రెడీ వెళ్దాం, హాఫ్ అన్ అవరే ఉంది ఇంకా టైం. ఇదిగో ఇలాగే సీజ్ చేస్తుందండి, ఏదైనా నన్ను మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళాక సహృద ఎలా ఉంటుంది అనేది ఈ 8 డేస్ లో మీకు మొత్తం చూపించేస్తాను. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం అండి నెక్స్ట్ అక్కడ క్లైమేట్ కానీ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో టైం అయింది, సో వెళ్దాం, వెళ్ళాక చూద్దాం, కంటిన్యూ చేద్దాం ఈ బ్లాగ్. ఇలా మీరు స్కిప్ చేయకుండా ఇవ్వండి బ్లాగ్. సో వెళ్ళి నువ్వు రెడీ అవ్వు, స్టే ట్యూన్ అండ్ ఇప్పుడే వచ్చేస్తాం. గుడ్ మార్నింగ్, ఇప్పుడే రీచ్ అయ్యాం హోటల్ కి. ఇది మా హోటల్ అంతా, నేను పిచ్చి పిచ్చిగా అయిపోయినా.
మమ్మీ లోపల ఏం చేస్తుందో చూద్దాం. అబ్బా వద్దు లేవగానే ఫోన్ పడుతుంది నాలాగే. అండ్ 4 అవుతుంది ఇప్పుడు టైం, వచ్చేసరికి 4 అయింది. మార్నింగ్ 4, గుడ్ మార్నింగ్ చెప్పాను కాదు చెప్పలేదు. గుడ్ మార్నింగ్. సో 5:30 కల్లా రెడీగా ఉండాలి, ఒక గంట సేపు పడుకోవాలి. అదేంటి 5:30 వెళ్ళాలి, వెహికల్ రెడీ చేసి పెట్టారు. 5:30 పడుకుంటా ఉంటారండి, ఇంకా పడుకోలేదు కానీ మొత్తం పిచ్చి పిచ్చిగా అయిపోయినా మమ్మీ నేను. సో ఫ్రెండ్స్ గెస్ట్ హౌస్ లో ఇది మా రూమ్, ఒకసారి చూడండి. అండ్ ఇది నీవు ఆ రూమ్ లో ఉన్నావండి. నేను మరి నేనే కదా నాకు వెళ్ళిపోతున్నా మరి బాయ్. దయ్యుడండి ఎలా ఏడుస్తుందో పొద్దున్న షూటింగ్ చెక్ తల్లి చెయ్యాలి తప్పదు. అవును 1 week స్కూల్ కి పోను, 1 week. అబ్బా అందరేమో స్కూల్కి వెళ్ళకుంటే బాగుండదు అని చూస్తారు, ఇదేమో నన్ను చంపేస్తుంది స్కూల్ 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 అని. ఇదేంటో సర్లే ఫ్రెష్ అప్ అవ్వాలి వెళ్ళు. నేను మండే టు మండే స్కూల్కి వెళ్ళను అయితే ఇదే అల్లరి చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూర్చొని ఉంది, ఏం చేస్తున్నావు సహదా? ఏంటి మేము రెడీ అయ్యామనుకుంటున్నారా? నేను అంటే లైక్ నిన్న ఒక రోజు షూట్ ఉంది, ఫస్ట్ డే నిన్న, ఈరోజు సెకండ్ డే, లంచ్ తర్వాత షూట్ ఉంది అనమాట. సో లంచ్ దాకా ఏం చేయాలనేసి మేము నార్మల్ గా ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనేసి ప్లాన్ చేసాము. బయటకు వెళ్దాం అనుకుంటే ఎక్కడికంటే రోజ్ మిల్క్ రాజమండ్రిలో ఫేమస్ అంట. రోజ్ మిల్క్ రాజమండ్రిలో ఫేమస్ అంట. సో టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. అండ్ మేమిద్దరం వెళ్తున్నాం అనుకుంటున్నారా? సో మా మమ్మీ వస్తున్నారు, వీళ్ళ మమ్మీ కూడా వస్తున్నారు. సో మనం బయలుదేరిపోదామా? లెట్స్ గో, ఇంత ఫేమస్ అని చెప్పడానికి ఆ క్యూ అంత ఉంది అన్నమాట. మీకు ఎగ్జామ్ రాజమండ్రిలో చాలా ఫేమస్ అంట. సో ఎప్పుడైనా రాజమండ్రికి వస్తే మీరు కూడా ట్రై చేయండి. రోజ్ మిల్క్ 72 ఇయర్స్ అవుతుందంట స్టార్ట్ చేసి, అండ్ చాలా ఫేమస్ అంట కదా ఇక్కడ. మనం కూడా ట్రై చేస్తే ఫేమస్ కానీ మనం కూడా తెలుస్తుంది కదా. చూద్దాం టేస్ట్. రాజమండ్రిలో అయితే ఫుల్ వేడిగా ఉంది. అండ్ ఇక్కడ ఎలా తట్టుకుంటున్నారో ఏంటో అందరూ, వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అసలు. వెళ్ళారు బాగుందా? నిజం నచ్చిందా? నిజం చెప్పండి. ఏదమ్మా బలవంతం కోసం తీసుకొచ్చారు మీరు అని చెప్పేసి మేము తిడతామని తినడం కాదు, చెప్పు. మీకు నచ్చిందా అనుకుంటది? సూపర్ ఉందా? నిజమా? నిజం చెప్పండి, మళ్ళీ అందరు తినాలి కదా, బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి. మొత్తం తింటూ ఇంకా రావాలి మీకైతే. బాగుంది అంటే ఇంకా 2 దినాలి కదా.
దానికి నచ్చలేదు నాకు తెలుసు. ఎరాపా సహుదా నీకు రోజు మిల్క్ అయితే తాగేస్తున్నాం అండ్ కొంచెం హాఫ్ వరకు హాఫ్ వరకు నేను తాగాలి. సేమ్ హాఫ్ మమ్మీ తాగారు హాఫ్ నేను తాగుతున్నాను. లోపలికైతే అసలు వెళ్ళట్లేదు రోజు మిల్క్ అండ్ ఇక్కడ ఏదో ఫేమస్ రోజు మిల్క్ అనగా మేము ఎగ్జైటింగ్ తో వచ్చి టేస్ట్ చేసాము. ఓకే బాగా అండి పర్లేదు. అండ్ ఇప్పుడు చాలా వేడి మనం రూమ్కి వెళ్ళిపోవాలి. దాన్ని ఏంటి కలుపుతున్నా వాళ్ళ నచ్చపోతే వదిలేసే. ఓకే వెళ్దాం పదండి ఇంకా మళ్ళీ. అవునా చూసావా ఓకే వేడిగా ఉంది. సరే వెళ్దాం పదండి ఇంకా గెస్ట్ హౌస్కి వెళ్దాం. ఓకే అవునా అవునా అక్కడ గోదావరి చూడండి వెనుకకి చూస్తారా తిరిగి ఇప్పుడు చూస్తున్నారు ఇంతసేపు చూడలేదు కదా. వావ్ వీవ్ ఎంత బాగుంది చూడండి ఒక్కసారి. చాలా బాగుంది. సో మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుసా గోదావరి దగ్గర. మా షూట్ లొకేషన్ పక్కన గోదావరి, మా గెస్ట్ హౌస్ పక్కన గోదావరి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నాకున్న గోదావరికి బాగా కనెక్షన్ కదా. వాటర్ ఇవిడు ఎక్కడ దాకా వచ్చాయో. సరే వెళ్దాం పదండి మనం బోటింగ్ వేద్దామా. అమ్మ మనం కూడా మమ్మీ వాళ్ళ మీరు రాకపోతే మేము ఎలా వెళ్తాను చెప్పు. అమ్మ మీరు వెళ్తారు మీరు వెళ్తారులేండి మీకు. సరే మేము వెళ్ళిపోతున్నాం బాయ్. సరే వెళ్ళండి బాయ్. వాళ్ళిద్దరు చూడండి ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు. ఏ బోటింగ్ చేస్తున్నారు అక్కడ బోటింగ్ ఉంది అది చూస్తున్నారు వీళ్ళు ఇప్పుడు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. బోటింగ్ ఎందుకు స్విమ్మింగ్ చేసుకుంటే వెళ్ళండి డైరెక్ట్. వద్దు వద్దు ఏ అప్పుడు మీరు రావాల్సి వస్తుంది మమ్మల్ని సేవ్ చేయడానికి. వీళ్ళకి రాదంటే ఇంకా మాకు కూడా వస్తుంది దాంట్లోకి వెళ్తే కదా చాలా. ఇంకా బోటింగ్ వేస్తుందంట స్విమ్మింగ్ వచ్చు కాకపోతే దాంట్లోకి వెళ్తే రాదు. అవునా సో ఎంజాయ్ చేస్తున్నారా మొత్తానికి. అది ఆగట్లేదు దిగ ఓ స్టార్ట్ అవ్వలేదు. ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఫ్రూటీ కాదు ఏం చేస్తున్నారు మీరు. సో మేము ఆఫ్టర్నూన్ రోజు మిల్క్ కోసం బయటకు వచ్చి నార్మల్ గా తర్వాత రూమ్ కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి షూట్ కి వెళ్ళి ఒక సీన్ చేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట ఈవినింగ్. సో ఒకటే సీన్ ఉంది వెళ్ళేసి వచ్చాము. అండ్ క్లైమేట్ అయితే సూపర్ ఉంది నాకైతే బాగా నచ్చింది. అంటే ఎప్పటికి లేదా పరిస్థితి చూడండి బాబు. వాళ్ళని బోటు బోట్ లో ఎక్కాలని అడుక్కుంటున్నారు బాబు. బట్ వాళ్ళు బోటింగ్ లేదంట వర్షం పడి బోటింగ్ అంతా ఆపేశారంట. ఇక్కడ వరకు స్టెప్స్ వరకు వాటర్కి వచ్చి స్టెప్స్ వరకు వాటర్ వచ్చాయంట. సో అందుకని బోటింగ్స్ ఆపేశారంట వర్షాలు కదా. వీళ్ళని రిక్వెస్ట్ చేస్తారు సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని తీసుకెళ్ళండి బోటింగ్ అని. నాకైతే చాలా భయం వాటర్ అంటే. నేనైతే రాలేను తల్లి. పెద్ద డిస్కషన్ చేస్తున్నారు ఇక్కడ బోటింగ్ కోసం. వావ్ బ్యూటిఫుల్ గోదావరి. ఎట్టు చూసినా ఎట్టు పక్క చూసినా గోదావరి. ఎక్కడికి వెళ్ళినా కూడా గోదావరి కనిపిస్తుంది నాకు ఇక్కడ. అదేంటో లేదా నవ్వుతూ బోటింగ్ కోసం వాళ్ళు బాగా ట్రై చేస్తున్నారు. బట్ వాళ్ళు అయితే తీసుకెళ్ళి అంటున్నారు. నాకు షూట్ అయిపోగానే ఎలాగైనా వెళ్ళిపోతా ఉన్నా అని చెప్తున్నారు. ఇది
పాపం చాలా ట్రై చేస్తున్నారు బోటింగ్ కోసం. అక్కడ ఫ్లైఓవర్ ఉందట్టు చూసావా? లైట్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ పైన ఫ్లైఓవర్, అటు సైడ్ ఏమో జస్ట్ బ్రిడ్జ్. అవునా? ఓకే, చూడండి ఎంత బాగుంది. బాగా ట్రై చేస్తున్నారు వీళ్ళిద్దరు. ఎలా ఉందిరా మీ ఫీలింగ్, ఎలా ఉంది ఇక్కడ సహగా మరీ మీ ఫీలింగ్ ఎలా ఉంది? గోదావరి వస్తుంది ఇక్కడ వచ్చాక చూసారా మీరు రానని ఫోన్లు పట్టుకుని గెస్ట్ హౌస్ లో కూర్చున్నారు, ఇక్కడికి వస్తే కొంచెం రిలీఫ్ గా బాగుంది కదా చూడండి. కానీ మీరు అనుకున్నది ఒక్కటి రీచ్ అవ్వలే, మనం షూట్ అయిపోయినప్పుడు వెళ్ళేలోపు బోటింగ్ చేద్దాం ఓకేనా? షూర్ గా ఓకే, సరే ట్రై చేద్దాం. ఓ మరి ఓకే షూర్, ట్రై చేద్దాం, మాక్సిమం ట్రై చేద్దాం ఓకే. సో ఈ బ్లాగ్ అయితే చూసేసారు కదా, మేమైతే మస్త్ ఎంజాయ్ చేసాము, బట్ ఆ బోటింగ్ మిస్ అయిపోయాం. మళ్ళీ వచ్చి బోటింగ్ కదామని ఫిక్స్ అయ్యాను. అండ్ నైట్ కూడా ట్రై చేస్తాం, ఎస్ ట్రై చేస్తాం మేము. అండ్ సో నెక్స్ట్ బ్లాగ్ ఏంటంటే మా షూట్ బ్లాగ్ అనమాట. షూట్ లో ఎలా ఉంటామో, ఏం చేస్తామో, మా క్యారెక్టర్స్ ఏంటి, మేము ఆ క్యారెక్టర్స్ లో ఎలా ఉన్నాము, ఏ క్యారెక్టర్ ఏంటి, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నామో మీరే చెప్పాలి బ్యూటిఫుల్ అనేది. అండ్ బట్ క్యారెక్టర్స్ అవన్నీ మేము చెప్తాము. మీరు నెక్స్ట్ బ్లాగ్ లో ఏ లొకేషన్ ఏంటి, మేము ఎక్కడ చేస్తున్నాము ఏంటో కూడా లొకేషన్ చూపిస్తాము. అండ్ మా క్యారెక్టర్స్ కూడా చూపిస్తాము. అండ్ ఒక్కటి చెప్తాను తర్వాత నెక్స్ట్ బ్లాగ్ లో షాక్ అవుతారు అన్నమాట. సో బీ రెడీ ఫర్ నెక్స్ట్ బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్ అయితే తప్పకుండా చూడండి, నాకైతే క్యారెక్టర్స్ చాలా బాగా నచ్చాయి. సో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అవన్నీ బ్లాగ్స్ నెక్స్ట్ బ్లాగ్ లో వస్తాయి. 8 డేస్ చేస్తున్నాం అన్నమాట, ఆ 8 డేస్ ఎలా ఎంజాయ్ చేసామో కూడా ఉంటాయి. మేము కూడా ఫ్రెండ్స్ అయిపోయాము. ఒకసారి స్నానం చేయరాదు మంచిది అంటారు, పాపం పోతాయి అంటారు. నువ్వు ఏం పాపం చేసినావు? ఏం చేసామో మనకు తెలీదు, ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు. ఎస్పెషల్లీ దీనికోసం వచ్చాం కదా మనం గెస్ట్ హౌస్ నుండి. అదే ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్తే ఆంటీ ఒకసారి క్లోజ్ చూసి.
మస్తు వస్తుంది. అరే బ్యూటిఫుల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సౌరదా బ్యూటీ ఛానల్. Yes.